వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం జైత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం యువత అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన మొగిలి సతీష్ గారి దగ్గర అయితే ఉన్నాం. మిగిలిన వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. సుమన్ టీవీ గారికి ధన్యవాదములు. నన్ను ఈ జిల్లా మున్నూరు కాపు యువత అధ్యక్షులుగా నియమించిన ముందస్తుగా రాష్ట్ర అధ్యక్షులైన బండి సంజీవ్ గారికి, మరి కార్యవర్గ సభ్యులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు. అలాగే నాపై నమ్మకంతో ఇటు బాధ్యతను అప్పగించిన ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యునికి మున్నూరు కాపు సంఘం తరఫున, మరియు మా జిల్లా యువత అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంఘం యొక్క సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా పోరాడతానని, అలాగే బీసీ హాస్టల్ల వెల్ఫేర్ హాస్టల్స్లో అన్ని సౌకర్యాల కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటానని తెలియజేస్తూ, అలాగే ప్రతి మండలానికి మున్నూరు కాపు సంఘం యొక్క హాస్టల్ కూడా ఏర్పాటు చేసే విధంగా పోరాటం కొనసాగిస్తానని తెలియజేస్తున్నాను. మున్నూరు కాపుల సమస్యలు చాలా ఏళ్ళుగా కొనసాగుతూనే ఉన్నాయి. హక్కులకై కూడా చాలా రోజులుగా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాము. ఇటు హక్కుల సాధనకై నా వంతుగా ఈ జిల్లా జైత్యాల జిల్లా యువత తరఫున పోరాటంలో ఎప్పుడు ముందుంటానని ఉంటాను కూడా. అలాగే మున్నూరు కాపు కార్పొరేషన్కై ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి కార్పొరేషన్ ఏర్పరిచే విధంగా కూడా ఖచ్చితంగా మా పోరాటం ఇక నుంచి కొనసాగుతుంది. కాపుల ఐక్యత కొరకు నిరంతరం శ్రమిస్తూనే ఉంటాము. మనం ఎప్పటికీ చాలా వెనుకబడి ఉన్నాం. మన కులాలు, మున్నూరు కాపు కులం అనేది మన తెలంగాణ సమాజ వర్గంలో చాలా పర్సంటేజ్ పరంగా చూసుకున్నా కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. సగం పైగా కూడా మనకు మున్నూరు కాపులం జనాభా ఉంటుంది తెలంగాణలో. కాపులకు ఎలాంటి కార్పొరేషన్ ఇదివరకు ఏర్పాటు చేయలేదు, గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేయలేకపోయింది కావున, అలాగే మన గవర్నమెంట్పై కూడా ఒత్తిడి తెచ్చి ఈ కార్పొరేషన్ ఏర్పడే విధంగా కృషి చేస్తాను. ఈ కార్పొరేషన్ ఏర్పడు ఒకవేళ అయినట్టయితే మన మున్నూరు కాపులలో బీద వాళ్ళకు చాలా మేలు జరుగుతుంది. కార్పొరేషన్ పరంగా అలాంటి లోన్లు తీసుకొని కొంచెం సహాయపడేటట్టు కూడా ఉంటుంది. అలాగే ఈ యువతను, జిల్లాలో యువతను మున్నూరు ఏకతాటిపై తెచ్చి మన బీసీ వెల్ఫేర్ సంబంధించిన అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. అలాగే ఇట్టి బాధ్యతను అప్పగించిన రాష్ట్ర మున్నూరు కాపు యువత అధ్యక్షుడు బండి సంజీవ్ గారికి, కార్యవర్గ సభ్యులందరికీ ప్రతి ఒక్కరిని మరొకసారి పేరు పెడుతున్న కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముందుగా మున్నూరు కాపు యువత జైత్యాల జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మొగిలి సతీష్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇట్టి ఎన్నికకు సహకరించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజీవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం కలిగినటువంటి మన మున్నూరు కాపు సామాజిక వర్గం ఇప్పటి వరకు కార్పొరేషన్ సాధించుకోలేకపోయింది. కార్పొరేషన్ సాధనే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతూ యువతకు అవకాశాలు కల్పించుకున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుల వారికి, మున్నూరు కాపు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి మా ఈ ఎన్నికకు సహకరించినటువంటి బండి సంజీవ్ గారికి, నియమించినటువంటి మొగిలి సతీష్ అన్న గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. నక్కలపేట వాస్తవ్యులు, మొగిలి సతీష్ గారు జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం యూత్ అధ్యక్షులుగా ఎన్నుకోవడం చాలా సంతోషనీయం. ఈ అధ్యక్ష పదవి మా నక్కలపేట గ్రామానికి దక్కడం చాలా హర్షణీయమైనది. దీనికి సహకరించినటువంటి అధ్యక్షులు బండి సంజీవ్ గారికి, అదేవిధంగా జిల్లా కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇట్టి పదవికి మా ఊరికి చెందినటువంటి వ్యక్తి అన్ని విధాలుగా న్యాయం చేకూరుస్తారని ఆశిస్తున్నాం. మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడుగా నియమించబడిన మా తమ్ముడు మొగిలి సతీష్ గారికి ధన్యవాదాలు. మరియు అలాగే ఇట్టి అధ్యక్ష పదవి ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్ గారికి మరియు వారి కార్యసభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు. మున్ముందు మున్నూరు కాపు సంఘం బలోపేతానికి కృషి చేస్తాడని ఆశిస్తున్నాను. మా వంతుగా మేము కూడా ఓకే. జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం జిల్లా యువతన అధ్యక్షుడు అయినందుకు మొగిలి సతీష్ గారికి మా అభినందనలు. ఆయన విలేజ్లో కూడా అందరితో మంచి స్నేహ సంబంధాలతో, మంచి అనుబంధంతో ఉండడం వల్ల ఆయనకు వచ్చినందుకు ఊరు నక్కలపేట మున్నూరు కాపు సంఘం తరఫున అండ్ విలేజ్ యూత్ అధ్యక్షుల తరఫున కూడా నేను ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మున్నూరు కాపు యువత నూతన జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా మొగిలి సతీష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మొగిలి సతీష్ గారు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని నక్కలపేట గ్రామానికి చెందిన వ్యక్తి. సో ఇటువంటి ఎన్నికకు సహకరించినటువంటి పెద్దలు ఆ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు యువత కన్వీనర్ పెద్దలు చింతపండు మహేందర్ గారికి,
ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ యువత రాష్ట్ర కార్యదర్శి బొంగరాల రాజేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎట్టి కార్యక్రమంలో సహకరించినటువంటి ఇతర పెద్దలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నక్కలపేట గ్రామ పక్షాన నక్కలపేట మున్నూరు కాపు యువత గ్రామ పక్షాన ప్రత్యేకమైన పెద్దల నా రాష్ట్ర పెద్దలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మున్నూరు కాపు యువతను అన్ని రంగాల్లో జగిత్యాల జిల్లాలోని అన్ని రంగాల్లో మున్నూరు కాపు యువతను ప్రోత్సహిస్తూ వారికి సహాయక సహకారాలు అందించాలని ఎల్లవేళ మొగిలి సతీష్ గారి సేవలను మున్నూరు కాపు యువత వినియోగించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.